హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా నిద్రలో పళ్ళు కొరికే చిన్నపిల్లలకు ఒక చక్కని గృహ చిట్కాను చూపించడం జరుగుతుంది. ఎవరైతే పళ్ళు కర్కర్ అంటూ నైటు నిద్రలో కొరుకుతూ ఉంటారో, సో అలాంటి పిల్లలకు ఈ చిట్కాని అద్భుతంగా పనిచేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇవి ఆవాలు. ఈ ఆవాలను ఒక 10 గ్రామ్ వరకు తీసుకోండి. తీసుకొని దూరగా వేయించండి. దూరగా వేయించి చల్లారిన తర్వాత ఇలా రోట్లో వేసి బాగా నూరండి. ఈ విధంగా మీరు కాస్త టైం అనేది తీసుకోండి. తీసుకొని బాగా నూరండి, చూర్ణం లాగా చేసి. ఇలా నూరినటువంటి దీన్ని ఏదైనా గాజు సీసాలో పోసి భద్రంగా పెట్టుకోండి. సో చూస్తున్నారు కదా, ఇది పెరుగు. పెరుగు కాస్తంత తీసుకోండి. తీసుకొని ఇందులో ఈ దూరగా వేయించి నూరు పెట్టుకున్నటువంటి ఆవాల చూర్ణాన్ని ఒక చిటికెడు మోతాదు వేయండి. ఓకేనా? కాస్తంత వేయండి. వేసేసి దీన్ని బాగా కలిపేసేయండి. కలిపేసి దీన్ని ఈ విధంగా తినిపిస్తూ ఉండండి పిల్లలకు. ఓకేనా? ఎవరైతే నిద్రలో పళ్ళు కొరుకుతారో వాళ్ళకు దీన్ని ఇలా రెగ్యులర్గా తినిపిస్తూ ఉన్నారంటే, ఈ కడుపులో ఏవైతే పురుగులు ఉంటాయో, పురుగులు చచ్చిపోయి ఈ నిద్రలో పళ్ళు కొరికే వ్యాధి అనేది తగ్గిపోతుంది. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వాస్.